ముప్పై సంవత్సరాల నుంచి మంచిగానే నడుస్తుంది. బాగానే ఎనకేసావు డబ్బులు. ఏం ఎనకేయాలి అమ్మాయి, భోజనానికి అయితే చేసినాయి, ఇంట కట్టుకోవాలి, భోజనం చేసుకోవాలి. ఎవరెవరు ఉంటారు? నేను అమ్మాయి ఇద్దరం ఉంటాం. అమ్మ నువ్వు? నాన్న? చేసుకుంటేనే జీవం నడుస్తా, వంద రెండు నడుస్తున్నాయి, అవి ఇంత ఖర్చుకి అయిపోతున్నాయి. రెండు కట్టుకోవాలన్నా కష్టమే, తినాలన్నా కష్టమే. ఎప్పుడైనా అంటే బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కరోనా వచ్చినప్పటి నుంచి అంత అంటే ఫుడ్ కు తినడానికి కష్టం కానీ లేదంటే ఇట్లానే రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, వండుకొని తినాలి. అమ్మకి ఒంట్లో బాగుండదు అమ్మ, ఆమె గురించి సేవలు చేస్తాయి, ఇబ్బందులు అయితే వస్తూనే ఉంటాయి. అక్కడ ఇంటి అద్దె కట్టుకోవాలి, అమ్మ తీసుకోవాలి, హాస్పిటల్ భగవంతుడు పెట్టిన రాత మనం ఇవ్వలేము ఏం చేయాలి. కానీ గొప్ప బాధ అనిపిస్తుంది, ఏం చేస్తాం బాధపడి. భగవంతుడు మన కాళ్ళు లేకుండా చేతులు ఇచ్చినగా బతకనీకి. మన ఆత్మవిశ్వాసం విశ్వాసంతో మనం బతుకున్నాం, వాళ్ళకి చేయదాపకుండా చాలా. అట్లా నేను వికలాంగుని, నేను వచ్చే పని నేను చేస్తున్నా, చిన్నప్పటి నుంచి పని నడుస్తున్నా, చిన్నప్పటి నుంచి సైకిల్ చేసిన, రిక్షాలు చేసిన, ఇప్పుడు రిక్షాలు బంద్ అయిపోయినాయి, సైకిల్ బంద్ అయిపోయినాయి, బైకులు అయిపోయినాయి, కార్ల పంచాడు చేస్తా, కార్ టైర్ ఇప్తా, మాకు టైర్ ఎక్కిస్తా, తీస్తుంది టైర్ ఇప్తా, టైర్ ఎక్కిస్తా. ఆత్మవిశ్వాసం చేస్తే ఏదైనా అవుతామా ముందుకు. పెట్టుకోమని సో ఇది ఇక్కడ ఫిక్స్ చేసావన్నమాట. సో ముప్పై సంవత్సరాల నుంచి మంచిగానే నడుస్తుంది. బాగానే ఎనకేసావు డబ్బులు. ఏం ఎనకేయాలి అమ్మాయి, భోజనానికి అయితే చేసినాయి, రెంట్ కట్టుకోవాలి, భోజనం చేసుకోవాలి. రెంటిల్లా? రెంటిల్లు. ఎవరెవరు ఉంటారు? నేను అమ్మ ఇద్దరం ఉంటాం. అమ్మ నువ్వు? నాన్న? నాన్నే. నాన్న చనిపోయాడా? ఏ చేసుకుంటేనే జీవం. మరి ఇప్పుడు కొన్ని కొన్ని సీజన్స్ నడుస్తుంది, కొన్ని సీజన్స్ నడవదు. ఏం నడిచిన ఎండాకాలం, చలికాలం నడుస్తుంది, వానకాలం ఏమి ఉండదు, అట్లా ఉండాలి. కూర్చోవాలి, రావాలి, కూర్చోవాలి, పోవాలి. ఇప్పుడు గిరాకులు ఏం లేవు, రెండు మూడు నెలల నుంచి ఏం లేవు గిరాకులు. నడుస్తా, వంద రెండు వందలు నడుస్తున్నాయి, అవి ఇంత ఖర్చుకి అయిపోతున్నాయి. రెండు కట్టుకోవాలన్నా కష్టమే, తినాలన్నా కష్టమే. అమ్మ ఇంట్లోనే ఉంటారా? అమ్మ ఇంట్లోనే ఉంటారు. మరి మీకు పింఛన్? మూడు వేల పింఛన్ వస్తుంది అమ్మ. సో రెంట్ ఎంత ఇంటిది? ఇంటి 5000 అమ్మ. 5000. సో అలాగా ఇద్దరు అమ్మ నువ్వు కలిసి ఉంటారు అన్నమాట. అక్క చెల్లెలు అందరూ వాళ్ళ ఊర్లో? వాళ్ళ ఊర్లో. మీరే పెళ్లి చేస్తారా వాళ్ళకి? మేమే చేసినాం అమ్మ, నాన్నప్పుడే చేసాను. తమ్ముళ్ళ పెళ్లి కూడా నాన్నప్పుడే చేసాను. మరి ఇప్పుడు అమ్మకి నువ్వు, నువ్వు అమ్మకి ఇద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు డబ్బు లేని పరిస్థితులలో ఎవరికైనా అట్లా సహాయం అడగడం కానీ అట్లాంటి ఎప్పుడైనా జరిగిందా? అట్లాంటి సిచువేషన్ వచ్చిన ఇప్పుడు మొత్తం ఇల్లంతా ఇంకా నువ్వే కదా చూసుకునేది. ఎప్పుడైనా అంటే బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కరోనా వచ్చినప్పటి నుంచి అంటే ఫుడ్ కు తినడానికి కష్టం కానీ లేదంటే ఇట్లానే రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, వండుకొని తినాలి.
రెంట్ కట్టుకోవాలి గ్రాడ్ నడిస్తే 200 300 అలా మొత్తం ఉన్నాడు వారం రోజులు టైం లేవు కూసుట్నం పోతుంది ఎట్లా అంటే ఎట్లా వస్తది డైలీ ఎంత ఉంటది అంటే ఎన్నెన్ని అంటే ఎట్లా దేనికి బైక్ కి పంచర్ చేస్తే ఎట్లా తీసుకుంటారు ఎట్లా అవి బైక్ కి పంచర్ చేస్తే 100 రూపాయలు తీసుకుంటాం అమ్మ ట్యూబ్ లో చేస్తే 80 రూపాయలు తీసుకుంటాం సైకిల్ చేస్తే 20 రూపాయలు సైకిల్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా వస్తున్నాయి అయితే నేను సైకిల్ కొనుకుంటా ఒకటి అదే మంచి పని ఉంది సైకిల్ ఉంటది ఏమ ఉండదు బల్లకన సైకిల్ మంచి కదా ఎనర్జీ సైకిల్ సైకిల్ మంచి బల్లకన సైకిల్ లో తక్కువ అయిపోయినా బండ్లే ఎక్కువ అయిపోయినా వచ్చినట్టు ఒకటి రెండు గిరాకులు వస్తే చాలా అంతది ఆ వ్యాంటోగా ఉండే ఒక అయితే మీరు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా అంటే మీరు బాగా ఎదుర్కొన్న కష్టాలు గానీ ఏమైనా మీకు బాగా ఇబ్బందులు ఉన్న రోజులు గానీ ఏమైనా మా కోసం ఒక రెండు షేర్ చేసుకుంటారా ఇప్పుడు ఎందుకంటే మనకు ఫ్యామిలీ లేదు అమ్మకి నువ్వు నువ్వు అమ్మ అంతే బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా ఎలాంటి సిచ్యువేషన్ సైకిల్ మెకానిక్ సైకిల్ తక్కువ అయిపోయిన బల్ల పంచర్ పెట్టుకున్నా తక్కువ ఒకటి రెండు వచ్చినట్టు వస్తే మొత్తం మరి ఎందుకు పెళ్లి చేయలేదు అప్పట్లో ఒక తోడు ఉండేది కదా ఉండే కానీ ఎవరు ఇవ్వలేదు కదమ్మా వికలాంగుడు కానీ ఎవరు వికలాంగుడు అయితే ఏంటన్నా సంపాదిస్తున్నావు పెడతావు వికలాంగులకు పెళ్లిలు అవ్వవా మీరు ఎప్పుడు అట్లా తక్కువ అంచనా వేసుకోవద్దు అంటే ఇట్లా పుట్టుకతోనే అయిందా లేదంటే మళ్ళీ మధ్యలో వచ్చింది పోలియో వచ్చింది భగవంతుడు మన కాళ్ళు లేకుండా చేతులు ఇచ్చిందిగా బతకనీకే ఇప్పుడున్న కాలాలలో ప్రతి ఒక్కరికి అందరికి జబ్బులే ఉన్నాయి ఎవరు హెల్దీగా లేరు సో ఇప్పుడు మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎవరు హెల్దీగా లేరు మీరు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు ఇంకా అమ్మని కూడా పోషిస్తున్నారు కాబట్టి దానికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు సో ఇట్లాగే మీలాగే చాలా మంది అంటే వికలాంగులు ఉన్నా గానీ ఎవరైనా గానీ అరే మేము ఎందుకు పనికిరాము మేము ఏం చేసి బతకాలి మేము అమ్మమ్మ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి భారం అవుతున్నామని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడు అట్లా ఉండకూడదు మనం చేయాలనుకున్న పని చేయాలి కనిపిస్తుంది ఏమి రాదు ఆత్మస్థైర్యంతో ఉండాలి మనిషి తలుచుకుంటే చేయని పని ఏదైనా ఉందా తలుచుకుంటే చేయని పనే లేదమ్మా ఏదైనా చేయొచ్చు చేయని పనే లేదు అట్లా ఇప్పుడు నేను వికలాంగుని నేను వచ్చే పని నేను చేస్తున్నా చిన్నప్పటి నుంచి ఇదే పని నడుస్తున్నా చిన్నప్పటి నుంచి సైకిళ్ళు చేసిన రిక్షాలు చేసిన ఇప్పుడు రిక్షాలు బంద్ అయిపోయినాయి సైకిల్ బంద్ అయిపోయినాయి బైకులు అయిపోయినాయి కార్ల పంచాలు చేస్తా కార్ టైర్ ఇస్తా మా టైర్ ఎక్కిస్తా తీస్తుంది టైర్ ఇస్తా టైర్ ఎక్కిస్తా ఆత్మవిశ్వాసం చేస్తే ఏదైనా ఇస్తామ్మా ముందుకు ఖచ్చితంగా అవుతుంది సో చాలా మంది అన్నని చాలా మంది స్పోర్టివ్గా తీసుకోవాలి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఎందుకంటే తను 30 ఏళ్ళ నుంచి ఇదే ప్లేస్ లో ఇక్కడే పంచర్ షాప్ వేసినాడు అంటే అసలు చాలా చాలా గ్రేట్ చాలా ఒప్పుకోవాల్సిన విషయం ఇదైతే సో థ్యాంక్స్ అన్న మీరు ఇలాగే ఆత్మస్థైర్యంతో ఉండాలి ఎప్పుడు ముందుకు తెలిసేది ముందు నడవాలి ముందు నడిస్తేనే తోగ కనిపిస్తుంది ముందు నడకపోతే మనకు తొవేడ కనిపిస్తా కనిపేదిగా చేస్తుంటేనే ఇంకొక పని ఇంకొక పని చేసుకో అర్థమవుతుంటాం మనిషి చేస్తుంటే అర్థమవుతుంది చేయకపోతే ఏది అర్థం కాదు సో అట్లా అన్నమాట థ్యాంక్ యూ.